ఎన్టీఆర్ ఎన్టీఆర్తో నా లైఫ్లో సినిమా చేయనని చెప్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయనని చెప్తోంది. సో ఎందుకు అంటే ఆయనతో తప్ప ఇంకెవరితో సినిమా చేయలేనప్పుడు మరి ఆయనతో కూడా సినిమా చేయగలనా లేనా అని తెలియదు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం మరి ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నారు, అందులో నేను లేను. తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసినటువంటి సినిమా ప్రశాంత్ నీల్ సినిమా, అందులో కూడా నాకు ఏ రోల్ ఆఫర్ చేయలేదు. సో దీన్ని బట్టి ఆయన సినిమా పూర్తి చేయడానికి దాదాపు ఒక 3 ఏళ్ల సమయం పడుతుంది. మరి ఈ టైంలో మరి జూనియర్ ఎన్టీఆర్ కమిట్మెంట్స్ నెక్స్ట్ ఏ సినిమాకి ఇవ్వలేదు. సో ఆయనతో యాక్టింగ్ చేస్తే లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎన్టీఆర్కి సంబంధించి నేను యాక్టింగ్ చాలాసార్లు దగ్గర నుండి చూశాను. ఆయన యాక్షన్ అండ్ డాన్స్ అండ్ డెడికేషన్ సింప్లీ పీక్స్. సో అవతల మక్తితో ఎంత క్లోజ్గా ఉంటారో ఆ క్లోజ్నెస్ అనేది తమకు ఎంతవరకో అంతవరకే. హద్దులు మీరి మరి దాటడం, ఆడవాళ్ళని నేరుగా తలెత్తి చూసి మాట్లాడడం, వాటికి రెస్పాండ్ అవ్వడం అయితే అసలు ఆయనకి ఇష్టం ఉండదు. సో మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. సో ఏది ఏమైనా ఆయన తన వర్క్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుంటారు. వర్క్ పట్ల ఫుల్లీ డెడికేటెడ్, అలాంటి ఎన్టీఆర్తో వర్క్ చేసే అదృష్టం రావడం అంటే చాలా గ్రేట్. అవకాశం కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం. సో కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులందరూ కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది.